హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వాటర్ వస్తాయండి. వాటర్ పట్టేసి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. సాటర్డే కదా, పూజ చేసుకోవాలి. 11 అయిపోతుందండి ఖచ్చితంగా మిషన్ ఎక్కేసరికి. నేనైతే 3 ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక బ్లౌజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుం లూజ్ తక్కువ అనమాట. సో దీని మీద టాపిక్ తోటి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మార్నింగ్ 6 అయితే తెచ్చాను. అంతకంటే ముందు లేవటం అనేది చాలా కష్టం అండి, ఎందుకంటే పిల్లలతోటి చూసుకోవాల్సి వస్తుంది కదా. చిన్నపిల్లలు కదా, బాగా టైర్డ్ అయిపోతాం అనమాట. తొందరగా లేచామనుకోని ఇంకా బాగా టైర్డ్ అయిపోతాం. 6 అనేది మ్యాక్సిమం, ఇంకా 7:30 అనేది సండే టైంలో అయితే కుదురుతుంది. ఇంకా నార్మల్ డేస్లో అయితే 6. అయితే పాలు అయితే ఫస్టే వేడి చేసేస్తున్నానండి, లేదంటే ఎండకి విరిగిపోతున్నాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం లేట్ అయితే పాలు విరిగిపోతున్నాయి, అందుకని చెప్పేసి పగిలిపోతున్నాయి పాలని. అందుకనే మార్నింగే కాచేసి బాగా కొద్దిగా ఎక్కువసేపు కాస్తుంటే నిల్వ ఉంటున్నాయి, లేకపోతే ఉండట్లేదు. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ కాస్తున్నాను. సమ్మర్ బాగా హీట్ అయిపోయిందండి. సో మార్నింగ్ నేను లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇదైతే కంపల్సరీ చేయాల్సిన పనులు ఏంటంటే టీ పెట్టాలి. మార్నింగ్ లేవగానే టీ పెట్టకపోతే ఆయన లేచిన వెంటనే టీ టీ అంటారు. అప్పుడు ఏదో ఒక పనిలో ఉంటాం, మళ్ళీ ఆ పని అంతా ఆపేసి మళ్ళీ టీ పెట్టాలి. అందుకని చెప్పేసి ముందే పెట్టేసి పక్కన పెట్టారనుకోండి, కొద్దిగా ఆయనైనా వెయిట్ చేసుకుంటారు. నేను ఏదైనా పనిలో ఉంటే మా వారు వెయిట్ చేసుకుని తాగుతారనమాట. ఒక గ్లాసు వాటర్ వేస్తే ఒక గ్లాసు చిక్కడ పాలు వేస్తాను. 2 గ్లాసులు అవుతాయి కదా, 2 టైమ్స్కి వస్తుంది. 2 టేబుల్ స్పూను మనకి షుగర్ వేస్తాను, 2 టేబుల్ స్పూను టీ పౌడర్ వేస్తాను. సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా మనం టేస్ట్ ఏం చూడక్కర్లేదు, అలవాటు అయిపోయింది. నేనైతే అసలు తాగానండి, పిల్లలు కూడా అసలు అలవాటు చేయించలేదు. చాలామంది పిల్లలు కూడా టీ తాగుతారంట కదా, మా వాళ్ళకి అలవాటు లేదు. మిల్క్ ఇస్తానన్నమాట, అది కూడా చల్లగా ఆ టైం. ఇప్పుడు మరిగించాను కదా, పిల్లలు లేచేటానికి చల్లబడ్డాయి అనుకోని ఇస్తాను, లేదంటే ఈవినింగ్ అన్నా ఎప్పుడైనా పౌడర్ తీసుకొచ్చి పెట్టాను, ఆ పౌడర్ కలిపేసి పెడతానమాట. లేకపోతే ఓన్లీ పాలు అయితే తాగరండి, ఏడుస్తారు పాలు వద్దని. అందుకని చెప్పేసి ఇలాగ అయితే ఒక గ్లాసుడు వాటర్ వేశాను, ఇంకో కొన్ని వేశాను అనమాట, ఎందుకంటే కొంచెం మరిగిద్దామని చెప్పేసి. ఇంకా పాలు వేస్తున్నాను ఒక గ్లాసుడు. అయితే నిన్న నైట్ కాసిన పాలు ఉన్నాయండి, దాని అవతారం చూస్తే పగిలిపోయేలాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు వేశాను అనుకోండి, ఆ పాలు ఏమవుతుందంటే ఇరిగిపోతుంది అనమాట. మొత్తం టీ పౌడరు, అదేవిధంగా మనకి షుగర్ కూడా వేస్ట్ అయిపోతుంది. చాలాసార్లు అలా జరిగింది, ఈసారి అలా జరగకూడదని చెప్పేసి కొత్త పాలు వేస్తున్నాను. పక్కన వెయిట్ చేస్తున్నాను పాత పాలు. బాగుంటే పర్లేదు నా అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే 2 సార్లు కాచినా కూడా పగిలిపోతున్నాయంటే ఇంకా అంత దారుణంగా హీట్ ఉందండి బయట. మధ్యాహ్నం వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోతున్నాం, అంత హీట్ అనమాట. ఇంకా పాలు చల్లారిన తర్వాత విరక్కుండా ఉంటే తోడు పెట్టేస్తాను, ఇంకా లేదంటే కొత్త పాలు తోడు పెడతాను. నేను నైట్ పాలు తోడు పెట్టాను, మార్నింగ్ చూస్తే మొత్తం పులిసిపోయిందండి పెరుగు అనేది. నైట్కి నైట్కే అసలు 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో తోడైపోతుంది అనుకుంటా. ఇంకా పులుపవాసన, అంటే ఒక గిన్నెలో పెట్టాను అనమాట, గిన్నె తీయగానే తోడుకుందా లేదని చూస్తే మొత్తం పులుపవాసన వచ్చేసింది. వామో ఇలాగైతే కాదు, తినలేం కదా పుల్లగా ఉంటే. ఇంకా అప్పటికప్పుడు ఒక 3 అవర్స్ ముందు తోడు పెట్టుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది. అందుకని అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే ఈరోజు మార్నింగే తోడు పెట్టాను. ఇదేమో పాత పాలు, చూడాలి పగులుతాయి ఉంటాయో. సాటర్డే కదా, ఇంకా కంపల్సరీగా ఏదో ఒక వెజ్ ఉండైతే ఉండాలి. తోటకూర ఒక కట్ ఉందండి, కందిపప్పు ఉంది కొంచెం, అంటే కొంచెం లేదు 1 పావు కిలో వరకు ఉంది. ఒక గ్లాసుడు వేసేసి కందిపప్పు చిన్న గ్లాసుడు, ఈ పక్కన గ్లాసును చూసారా, ఆ గ్లాసుడు వేసేసి 2 పచ్చిమిరపకాయలు వేశాను. తర్వాత ఇది కొద్దిగా పాడైపోయినట్టుందండి, అంటే పాడవడం అంటే వాటర్ తగిలింది అనుకుంటా, అందుకుని కడిగితే తప్ప క్లీన్ అవ్వదు, అందుకుని కడిగాను. మామూలుగా అయితే కడగం కదా, ఆ కూర ఒకటే కట్ట ఉంది. అంటే ఈ కట్ట నాకు ఎలా వచ్చిందంటే పక్కన బ్రాహ్మిన్స్ ఉంటారండి, వాళ్ళు పూజలకు వెళ్తారు. అయితే బ్రాహ్మిన్స్కి పూజలు చేయడానికి వెళ్తారు కదా, వాళ్ళు భోజనాలు చేయరు కదా. యాక్చువల్గా అయితే బ్రాహ్మిన్స్ ఎవరింట్లో భోజనాలు చేయరు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇచ్చేస్తారనమాట, ఆకుకూరలు, పప్పులు, రైసు అలా ఇచ్చేస్తారనమాట. ఎవరికైనా అలాగ ఇస్తారంట మా వారు అన్నారు. అయితే ఎక్కువ పూజలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మిగిలిపోతాయి అనమాట, అంటే ఎక్కువ వచ్చినప్పుడు నాకు ఇస్తారు. పక్కనే ఉంటానండి, అవతల వైపు వాళ్ళు ఉంటారు, ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఏది ఎక్కువ ఉన్నా కూడా, ఇప్పుడు నాకు కందిపప్పు వచ్చింది, బియ్యం ఏమి ఇవ్వలేదులేండి, కూరగాయలు ఎక్కువ వచ్చినాయి అనమాట, ఆ కూరగాయలే సరిపోతుంది ఈ వీక్ అంతా. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, నేను కొంచెం తక్కువ తీసుకుంటానండి బ్లౌజులు కుడితేని, అది అభిమానం అనమాట. అంటే ఫస్ట్ నుంచి అంత ఇప్పుడని కాదు, వాళ్ళు కొద్దిగా ఓల్డ్ ఏజ్ మాట, ఇంకా వాళ్ళే అన్నీ చూసుకోవాలి. ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి అనుకోండి,
ఇంకా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కానీ. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి నేను తక్కువ రేట్ తీసుకుంటాను. నార్మల్ బ్లౌజ్ అయితే ఒక 100 or 80 తీసుకుంటాను. అదే లైన్ 100 ఏం తీసుకోలేండి, 80 అలా తీసుకుంటాను. లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 150 అలా తీసుకుంటాను అనమాట. తనే అంటే ఆంటీయే వేసుకుంటారు హెమ్మింగ్ అంతా కూడా, 140-150 అలా తీసుకుంటాను. తక్కువ తీసుకుంటాను, వాళ్ళు కొద్దిగా ఫినాన్షియల్గా వీక్ అనమాట. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి పెడతానే ఉంటుంది, కాయగూరలు ఆకుకూరలు ఏదన్నా ఇస్తుంది అనమాట అందుకునే. సో చాలా ఉన్నాయి ఇప్పటికైతే, అన్ని రకాల కూరగాయలు ఉన్నట్టే. ఇంక ఇప్పుడు మనం కూరగాయలు కొనాలంటే 200 అవుతుంది కదా, అప్పుడప్పుడు ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఇచ్చింది ఈసారి. అది సీజన్ టైంలో బాగుంటాయి అనమాట, అన్నీ వాళ్ళు తినలేరు కదా అందుకుని నాకు ఇచ్చేస్తుంది. కొంచెం గాలికి పెట్టాలి, పెట్టడం మర్చిపోయినట్టున్నారు, కవర్లో ఉండటం వల్ల కొంచెం పాడైపోయినాయి. సో ఇప్పుడు నేనైతే పొంగల్ చేస్తున్నానండి. ఇంట్లో పిండి ఏం లేదు, ఇడ్లీలు తినట్లేదు పిల్లలు, తింటానంటారు తినట్లేదు. ఈ సమ్మర్కి వాళ్ళకి ఏం ఫుడ్ తినాలో అర్థం కావట్లేదండి, ఎక్కువ లిక్విడ్ మీద పడుతున్నారు. జ్యూసులని, అంటే జ్యూసులు అంటే బయట జ్యూసులు కాదు, ఒక పౌడర్ తీసుకొచ్చారని చెప్పాను కదా నిన్న, ఆ పౌడర్లో వాటర్ కలుపుకుని అస్తమాన అదే తాగుతున్నారు అనమాట. లిక్విడ్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు, అస్తమాన అది తాగినా కూడా నీరసం వస్తుంది కదా అన్నం తినకపోతే. అందుకని పప్పు అయితే వండాను, మరి తింటారో లేదో ఈసారి అయినా. ఇంకా నేను పొంగల్ ఎలా చేస్తానంటే చాలా తక్కువే చేస్తానండి పొంగలు, తిన అంత ఇష్టంగా ఏం తినరు. ఫస్ట్ నెయ్యి వేస్తాను, నెయ్యి వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు దంచి వేయాలి. అయితే పిల్లలు తినరని చెప్పేసి వేయట్లేదు అనమాట, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు, కరేపాకు, మిరియాలు కూడా కొద్దిగా దంచి వేసుకోవాలి, కొన్నేమో విడిగా వేసుకోవాలి, బాగుంటుంది, మంచిగా హెల్త్ కూడా మంచిది. ముందుగానే నేనైతే పెసరపప్పు, రైస్ కూడా కలిపేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను, అంటే కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా పచ్చిమిరపకాయది దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తినరండి కారం అని, మళ్ళీ వాళ్ళ కోసం వేరేగా ఏమొండుతామని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి వేయట్లేదు అనమాట. చాలా బాగుంటుంది పొంగల్ అంటే, నిజంగా కొబ్బరికాయ చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి. ఇది మరిగిపోయిన తర్వాత ఇంకా పిల్లలు లేచినట్టున్నారు, కెమెరా పెట్టేసి వెళ్ళిపోయాను నేను, ఇది మరుగుతూ ఉంటుందని. ఇంకా పప్పు, రైస్ ఉంది అంతే. ఆల్రెడీ నేను చేసిన చట్నీ ఉందండి, అందుకనే పొంగల్ చేశాను, లేకపోతే ఏ పూరియే చేసేదాన్ని, రేపు చేస్తా పూరి. ఇంకో పెసరపప్పు, రైస్, ఒక గ్లాసు రైస్కి సగం గ్లాసు పెసరపప్పు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే డబుల్ క్వాంటిటీతో రైస్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ మీరు పెసరపప్పు తీసుకున్నారనుకోండి, డబుల్ క్వాంటిటీతోటి రైస్ తీసుకోవాలి. బాగా ఉడకాలండి, నార్మల్గా అన్నంలా కాదనమాట, కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే వాటర్ వేసిన వెంటనే కుక్కర్ పెట్టాననుకోండి, విజిల్కి పైనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట. సగం ఉడికిన తర్వాత విజిల్ పెడతాను, అప్పుడు బాగుంటుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. కొద్దిగా నేను విజిల్స్ ఒక 3 విజిల్స్ వేయించిన తర్వాత తీసేసి, ఇదిగోండి సగం ఉడికింది కదా ఇప్పుడు. ఇంకా పెసరపప్పు తక్కువే అయింది, ఇంట్లో లేదు ఇంకా. సో ఏం చేయాలంటే ఇప్పుడు విజిల్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకున్నామంటే సరిపోతుంది. మీరు ఉప్పు ఏమన్నా ఈ స్టేజ్లో చూసుకోవాలంటే ఉప్పు తక్కువైతే బాగోదండి మళ్ళీ పెసరపప్పు అనేది. పెసరపప్పు అవన్నీ కలిసి ఉంది కదా రైస్, ఉప్పు కరెక్ట్గా ఎక్కువ ఉండాలన్నమాట. ఇది మరిగిపోయిన తర్వాత విజిల్ పెట్టేస్తాను, ఆ విజిల్ కూడా ఒక 3 విజిల్స్ అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఆ 3 విజిల్స్ వేయించేలోపు పిల్లలకి స్నానాలు చేయించేస్తే, ఇది ఆఫ్ చేసి స్నానం చేయిస్తాను, మళ్ళీ వెనక్కి రావాలి. అయిపోయిందండి, ఇంక ఇలా అయింది, కొద్దిగా వాటర్ వేశాను మీకు చూపించలేదు కానీ, అంటే కరెక్ట్గా ఉడికిందనమాట. అలా కరెక్ట్గా ఉడకూడదు, కొంచెం మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట, పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేస్తాను, ఇంకేం వేయక్కర్లేదు, కొత్తిమీర అవి ఏం అవసరం లేదు. కానీ పెసరపప్పు ఎక్కువ ఉండాలి, నాకు తక్కువైంది, పెసరపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసానండి, వాళ్ళు ఎలాగని ఇల్లంతా క్లీన్ చేశాను, చెప్పాను కదా సాటర్డే వచ్చిందంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది. సాటర్డే, మండే ఈ 2 రోజులు కూడా అంతే. చాలామంది అంటున్నారు ఇంట్లో మీరు ముగ్గేస్తారా అని, ఆంధ్ర సైడ్ అందరు వేస్తారండి ఇంట్లో, ముగ్గు వేయకుండా ఖాళీగా ఉంచకూడదు అంటారు మా అమ్మ కూడా అని. ఎంతైనా నేను పుట్టి పెరిగింది తెలంగాణ అయినా మా పద్ధతులన్నీ ఆంధ్రలాగే ఉంటాయి, అంటే అమ్మ వాళ్ళు ఆంధ్రనే కదా, మా వారు కూడా ఆంధ్రనే కాబట్టి ఇంకా అదే పద్ధతులు పాటించాలి. ఇదిగోండి పెరుగు కూడా అప్పుడే తోడిపోతుంది చూసారా, నేను గంట సేపు అయిందేమో అంతే, గంటలోనే తోడిపోతుంది, కొంచెం పచ్చడి ఉంది. నడుములూస్తోటి బ్లౌజ్ కటింగ్ చాలామంది చేస్తూ ఉంటారు కదా,
అది చాలా వరకు తప్పండి, అన్నిటికీ సెట్ అవ్వదు అనమాట. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ రెండు బ్లౌజులు ఉన్నాయండి, ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి, ఈ కలర్ ఒకటి. అయితే యాక్చువల్గా ఇది కట్ చేయొద్దు అనుకున్నాను, అంటే వీడియోలో చూపించొద్దు అనుకున్నాను. ఇప్పుడు నడుము బ్లూజ్ 31 వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చింది చూడండి, 9 ఇంచులు వచ్చింది. యాక్చువల్గా ఇది 9 ఇంచులు డీప్ నెక్ బ్లౌజు, 9 ఇంచులు వచ్చింది. పైగా డీప్ నెక్ బ్లౌజ్ అంటే మనకి ఆర్మ్ బ్లూజ్కి 1 ఇంచ్కి కప్పితే చెస్ట్ బ్లూజ్ కదా 10 ఇంచులు అనమాట, అంటే 40 సైజ్ బ్లౌజ్ అని అర్థం చెస్ట్ బ్లూజ్ ప్రకారం చూసుకుంటే. నడుము బ్లూజ్ మాత్రం 31, అంటే కొద్దిగా మరి అంత పెద్ద సైజు కాదు, అలా అని చెప్పేసి చిన్న సైజు కాదు, నార్మల్ సైజ్ ఉంది కదా. అయితే చాలామంది ఏం చేస్తారంటే నడుము బ్లూజ్కి 4 భాగాలు చేసుకుని 1 ఇంచ్ కలిపిస్తాం కదా, అది అన్నిటికి సెట్ కాదనమాట. ఆర్మ్ లూజు నడుము లూజు సేమ్ ఉందనుకోండి, 30 ఇంచులు నడుము ఉంది, ఆర్మ్ లూజ్ 7.5 ఉందనుకోండి, అలాంటి బ్లౌజ్కి నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే బాగానే కుదిరిపోతాయి. కానీ ఇక్కడ అలా లేదు, మొత్తం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే, నేను కూడా చాలాసార్లు నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేశానండి, చాలా చాలా కస్టమర్స్ అనేవి కంప్లైంట్లు బాగా వచ్చినాయి అనమాట. అందరికీ సెట్ అవ్వలేదు, 10 మందికి కట్ చేస్తే అందులో ఒకరికి మాత్రమే సెట్ అయింది. ఆ ఒకరికి ఎందుకు సెట్ అయిందని సర్వే చేస్తే నడుము లూజు ఆర్మ్ లూజు సేమ్ అనమాట. తర్వాత నాకు అర్థమైంది, చాలామంది నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చూపిస్తారు కదా, అది ఎందుకంటే ఆ బ్లౌజులన్నీ కూడా చూపించే బ్లౌజులన్నీ కూడా నడుము లూజు ఆర్మ్ లూజు సమానంగా ఉన్న బ్లౌజులే చూపిస్తారండి. ఎందుకంటే మీరు చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవుతుంది కదా, ఆ మ్యాచ్ ఎప్పుడవుతుంది మీకు చెస్ట్, చెస్ట్ అంటే ఏంటి, నడుము లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ కదా, వాళ్ళ రూల్ ప్రకారం అంటే 7.5 ఉంది, అంటే చెస్ట్ లూజ్ అంతా 8.5. 8.5 అనేది ఆర్మ్ లూజ్కి ఎప్పుడు మ్యాచ్ అవుతుంది తెలుసా, ఆర్మ్ లూజ్ కూడా నడుము లూజ్ సమానంగా ఉన్నప్పుడే మ్యాచ్ అవుతుంది. అలాంటి బ్లౌజ్లు తీసుకొచ్చే మనకు చూపిస్తారనమాట. అది తెలియక మనం ఏం చేస్తామంటే చాలా ఈజీగా ఉంది అని దానితోనే ప్రాసెస్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజు అనేది చాలా తేడా ఉంది, అలాంటి బ్లౌజులు అసలు సెట్ అవ్వండి, అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మనకి తెలియక ఫాలో అవుతూ ఉంటాం, వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వినడానికి మనకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఛానల్ డెవలప్ చేసుకుంటానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికి సెట్ కాదు, ఆర్మ్ లూజు నడుము లూజు సేమ్ ఉన్న బ్లౌజులు మాత్రమే సెట్ అవుతాయి నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే, మిగతా వాళ్ళకి సెట్ కావు. ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోతుంది. అంటే ఆర్మ్ లూజ్ అంటే ఏంటి, చెస్ట్ అనమాట, చెస్ట్నే ఆర్మ్ లూజ్ కింద మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే బాగా కుదురుతాయి. డీప్ నెక్ బ్లౌజులకి మరీ బాగా కుదురుతాయండి నార్మల్ బ్లౌజుల కన్నా. నెక్ పైకున్న వాటికేమో మీరు నెక్ కింద నుంచి కొలుచుకోండి, బాగా పైకున్న వాళ్ళకేమో చంక దగ్గర నుంచి కొలుచుకోండి, ఆ 3 మెత్త తెలిస్తే సరిపోతుందండి. సో నేనైతే ఈ వీడియో ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఈ బ్లౌజ్ కాదు. ఈ బ్లౌజ్కి మీకు ఏం కనిపించట్లేదు కదా మార్కింగ్ అనేది, మళ్ళీ మన వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. ఎట్లని, ఇది వ్లాగ్ ఛానల్ కదా, మన స్టిచ్చింగ్కి అంత ప్రయారిటీ ఉండదు కాబట్టి, నేను ఎక్కువ నా ఇంట్లో పని చూపిస్తాను కాబట్టి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను. కానీ మీరు మాత్రం ఇది ఈవినింగ్ పోస్ట్ చేస్తానండి. నేను ఇంకో బ్లౌజ్ ఉంది, అది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట, అంటే రెడ్డా మెరూనా ఏదో కలర్ ఉంది, నైట్ టైంలో కనిపించలేదు కానీ సరిగ్గా, ఆ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. దాంతో చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మాత్రం నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది అందరికీ సెట్ కాదు. సో కొన్ని ఛానల్స్ చూసి మనం మోసపోతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేయమని చెప్తూ ఉంటారు, అదొకటి పెద్ద ప్రాబ్లం. బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డ్ చేయమంటారు కదా, అది సర్వనాశనం అయిపోతాయండి బ్లౌజులు, ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట. ఈ 2 మిస్టేక్స్ వల్ల నేను చాలా మటుకి నా కెరియర్లో చాలా మైనస్ పాయింట్లు వచ్చినాయి అండి, నడుము లూజ్ ఒకటి, మరి బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయటం. ఆ 2 కూడా నా టైలరింగ్కి లాసే మిగిల్చాయి తప్ప నాకు లాభాన్ని ఇవ్వలేదు అనమాట, నా మెత్తడే నాకు లాభాన్ని ఇచ్చింది. సో అందుకనే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా మనం ఒకసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. యూట్యూబ్లో చూసినంత మాత్రాన వీడియోస్ రావు, మన బ్రెయిన్ కూడా వాడాలి. బ్రెయిన్ వాడితేనే, నాకు అంతమందికి సెట్ కాలేదు, ఒకరికి ఎందుకు సెట్ అయింది అని డౌట్ వస్తే మెల్లగా మెల్లగా చూడగా చూడగా ఆలోచించగా అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళకి నడుము లూజ్ ఆర్మ్ లూజ్ సమానంగా ఉందా, అందుకనే సెట్ అయిందా, అదే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదా, ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుందా, అవన్నీ కూడా సర్వే చేసి చేసి చేసి, అంటే నా బ్రెయిన్తో సర్వే, మరి ఏదో వేరే ఛానల్స్ అనుకుంటారు. ఇప్పుడు ఏమీ, ఇప్పుడున్న ఛానల్స్ ఏమీ పెద్ద గొప్ప ఏం కాదండి, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నార్మల్ ఉన్నవే, నార్మల్గా చూపిస్తున్నారు కదా, అవే టిప్స్, ఇంకా ఎగస్ట్రా ఏమీ లేవు. నేను ఇప్పుడు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు చూసారా, ఫ్యాషన్ డిజైనర్స్, వాళ్ళ దగ్గర నుంచే మనం అప్డేట్ అవ్వాలి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి అవసరం లేదండి. అన్నీ ఉన్నాయే, మన దగ్గర ఉన్నవే వాళ్ళ దాంట్లో ఉంటాయి, కానీ ముందు వెనక వస్తాయన్నమాట, అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇది అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఆర్మ్ లూజేనండి, మొత్తం ఆర్మ్ లూజే.
ఆర్మ్లూస్తో బ్లౌజ్ కట్ చేస్తేనే బాగా సెట్ అవుతాయి, లేకపోతే అస్సలు సెట్ కావు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కంటే మన ఆర్మ్ లూజు 9 ఇంచులు కదా, 1 ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. అదే మీకు నడుము లూజు కలిపితే 9.7.7 వచ్చింది నడుము లూజు, 8.7 వస్తుంది అన్నమాట చెస్ట్ లూజ్ అనేది. అంటే 10 ఇంచులకి 8.7కి ఎంత డిఫరెంట్ ఉంది చూసారా. మరి బ్లౌజులు కుదురుతాయా? కుదరవు కదా, బ్లౌజులు అస్సలు కుదరవు. కాబట్టి మీరు మాత్రం నడుము లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజు అదేవిధంగా నడుము లూజ్ సమానంగా ఉన్న బ్లౌజులే కట్ చేయండి. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హైట్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా నైట్ కట్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ ఛానల్ పోస్ట్ చేద్దామంటే మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు. సరే డే టైంలో చూద్దాం అనుకుంటే డే టైంలో కూడా అలాగే ఉంది. ఇంకా నేను పక్కన పెట్టేశాను. సరే ఇది వద్దులే, మనకి వేరే బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ తోటి మనం కట్ చేయొచ్చులే, చూపించవచ్చు మన వాళ్ళకని చెప్పేసి ఇంక ఇది వదిలేశాను. కానీ ఎందుకు వీడియోని తీసిన తర్వాత డిలీట్ చేయడం అని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట మీకు బ్లాగ్స్ రూపంలో. ఎప్పుడైనా సరే మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచు కప్పితే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్ కూడా చూసుకోవాలన్నమాట. అందరికీ అన్ని రకాలుగా ఇచ్చేయకూడదు. ప్రతి వాళ్ళకి 5 ఇంచులు షోల్డరు, 5.5, 5.5 అలా ఏం ఉండదు. వాళ్ళ ఫుల్ షోల్డర్ని బట్టి, వాళ్ళ ఫిట్టింగ్ని బట్టే ఉంటుందన్నమాట. చిన్న షోల్డర్ మాత్రం కస్టమర్ని బట్టి ఇవ్వాలండి, లేకపోతే వారు ఇష్టపడరు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. నాకైతే 6 ఇంచులు వచ్చింది దీనికి. ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, ఒక గీత తక్కువ 6 ఇంచులు అండి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక గీత తక్కువ 6 ఇంచులు. చంకడౌన్ 6.5 వచ్చింది, 6 ఇంచులు కాదు, 6.5 వచ్చింది. 6.5 వస్తేనే సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు ఈ బ్లౌజ్కి. ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా అందుకని. ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చంక దింప అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. బాగా తక్కువ ఉన్న వాళ్ళకి 6 ఇంచులు ఉందనుకోండి ఆర్మ్ లూజు, అది 5 ఇంచులో పాత ఒక 5 ఉంటుంది అనమాట చంక డౌన్ అనేది. సో ప్రతిసారి చంక డౌన్ 6 ఇంచులు అని పెట్టుకోకూడదు, అదొక పెద్ద మిస్టేక్ అనమాట. నేను యూట్యూబ్లో చూసినప్పుడు రీసెంట్గా అన్నీ నేర్చుకున్న తర్వాత కూడా చూశాననమాట ఏంటి నడుము లూజ్ అని బాగా ఫేమస్ అవుతుంది, ఒకసారి మనం ట్రై చేద్దామనేసరికి చాలా పెద్ద లాస్ వచ్చింది నాకైతే. ప్రతి కస్టమర్ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అక్క, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఏంటి కుమార్ ఇలా కట్ చేసావు, ఈసారి బ్లౌజులన్నీ పాడైపోయినాయి. అబ్బాబ్బా, ఒకటి కాదు రెండు కాదండి, ఎన్ని, నాకే బాధ అనిపించింది అనమాట. సో మన దగ్గర అంత మంచి ప్రాసెస్ పెట్టుకుని వేరే వాళ్ళని ఎందుకు నమ్ముకున్నానని. అప్పటి నుంచి నేను కూడా వేరే వాళ్ళు చూడట్లేదు, మందే కరెక్ట్ అని తెలిసినప్పుడు వేరే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు నడుము లూజ్ సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాను, 1 ఇంచు యాడ్ చేసుకుని అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంటుందండి, క్రాస్ కటింగ్ వేసుకోవాలన్నమాట. చాలామంది క్రాస్ కటింగే ఉంటుంది, స్ట్రెయిట్ కటింగ్ అసలు ఉండదు. ఎవరో ఒకరికి మాత్రమే స్ట్రెయిట్ కటింగ్ ఉంటుంది, వాళ్ళకి కట్ చేస్తే సరిపోతుంది, ఇంకెవరికి అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇవంతా నేను అంత క్లియర్గా చెప్పట్లేదండి. మనకి కుమారి టైలరింగ్ ఛానల్ ఉంది కదా, అది దానికి వెళ్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అన్నీ కూడా పక్కాగా మంచిగా నీట్గా బ్లౌజులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది నేను షూట్ చేశాను కదా, ఎందుకులే డిలీట్ చేయడం, మన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, కనీసం కొద్దిగా లైట్గానా అవగాహన వస్తుందని చెప్పేసి ఇంకా డిలీట్ చేయకుండా పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇది మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు కదా, అందుకని ఇలా క్రాస్గా పెట్టారండి. ఇలా క్రాస్గా పెడితే సరిపోతుంది. ఫ్యూచర్లో పిల్లలు పెద్దగైన తర్వాత మీ బ్లౌజులు కూడా నేను ఆన్లైన్లో తీసుకుంటాను, కుట్టిస్తాను, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు పిల్లలతోనే సరిపోతుందండి.
నడుము దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి స్ట్రెయిట్గా. ఇక్కడ కూడా అంతే, ఇక మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకోండి. మీకు అసలు ఏం కనిపించట్లేదు కదా, అందుకని నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టట్లేదండి. మంచి బ్లౌజ్ అండి, ఇలాంటి బ్లౌజులు కుడితేనే మనం సక్సెస్ అవుతాము బాగా. కానీ ఏంటంటే ఇక్కడ మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించదు, డార్క్ పెట్టాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు డార్క్ పెట్టచ్చు కదా, కానీ ఆల్రెడీ మనకు ఒక వీడియో ఉందండి, ఆల్రెడీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ కోసం వీడియో అనేది పోస్ట్ చేశాను. సో ప్రాబ్లం లేదు, కానీ ఎందుకన్నా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. అయితే ఇక్కడ చూడండి, కింద నుంచి రెండు హుక్స్కి మార్కింగ్ వేయాలని చెప్పాను కదా, చాలామంది హుక్స్ అనేది సరిగ్గా కుట్టపోతే కూడా మీకు సరిగ్గా రాదనమాట. కాబట్టి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది. చెస్ట్ ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ ఎప్పుడు కూడా మనకి వాళ్ళ చెస్ట్ని బట్టే ఉండాలన్నమాట, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్. అది మంచి మంచి పాయింట్స్ అన్నీ ఉంటాయండి, మీరు వీడియోని మన స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అయితే చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం నైట్ కట్ చేశానమాట. ఇంకా షే బెల్ట్కు కట్ చేయడానికి ఇంకా టైం లేదు, అప్పటికే 9 అయిపోయింది, పిల్లలేమో నిద్ర వస్తుంది, రేపు పొద్దున లెగాలి కదా, అందుకని పడుకోబెట్టేశాను తొందరగా. ఇప్పుడు షే బెల్ట్ కట్ చేసుకుంటాను, కుట్టే ముందు కట్ చేసుకుంటా. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, మీ బ్లౌజ్లను మీరైనా కుట్టుకోవచ్చు కదా. ఇదండి ఈరోజు వీడియో, మీరు మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్తోనే మాత్రమే నేర్చుకోవాలండి. యూట్యూబ్ అనేది వాళ్ళు ఏ చెప్తే అది నేర్చుకోకండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి.